దేశంలో పోలియో మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా రామచంద్రపురం పట్టణ ఏరియా ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమం జిల్లా అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ కె సత్యనారాయణ పర్యవేక్షణలో రామచంద్రపురం ఏరియా ఆసుపత్రి వైద్యాధికారిని డాక్టర్ కె స్పందన ఆధ్వర్యంలో చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి కె సత్యనారాయణ మాట్లాడుతూ డివిజనల్ స్థాయిలో చంటిబిడ్డలు సుమారు 45,400 పైగా ఉన్నారని, వారందరికీ పల్స్ పోలియో చుక్కలు కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో సుమారు 3,800 చంటిబిడ్డలకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించామని, అంతేకాకుండా చంటిబిడ్డ తల్లి ఏ కారణం చేతనైనా పోలియో చుక్కలు వేయించలేకపోతే సోమవారం ఇంటింటికి వచ్చి పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహిస్తారని, చంటిబిడ్డ తల్లి తప్పనిసరిగా తమ చంటిబిడ్డలకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన దేశంలో పల్స్ పోలియో ప్రోగ్రామ్ నడుస్తుంది. దాంట్లో భాగంగా మన రామచంద్రపురం డివిజన్లో 45,429 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం సిద్ధం చేశాం. మనకి ఏరియా హాస్పిటల్లో సుమారుగా 3,800 మంది పిల్లలకి పోలియో చుక్కలు వేయాలండి. అట్లాగా లక్ష్యాలు నిర్దేశించి అది ఈరోజు సాయంకాలం 7 గంటలలోపు ఆ లక్ష్యాలు సాధించాలి. ఒకవేళ ఏ కారణం చేతైనా పిల్లలు ఇక్కడికి రాని ఎడల రేపు నుంచి ఇంటింటికి వచ్చి పోలియో చుక్కల కార్యక్రమం కూడా వేస్తారు. ఇది ఇంకో 2 రోజులు అంటే సోమవారం మంగళవారం కూడా నడుస్తుంది. కాబట్టి ప్రతి తల్లులు మీ చిన్నారులను పోలియో సెంటర్కి తీసుకొచ్చి పోలియో చుక్కలు వేయించి పోలియో మహమ్మారిని మన దేశం నుండి తరిమి కొట్టాలని దీని ముఖంగా ఈ ఛానల్ ముఖంగా కోరుకుంటున్నానండి. అట్లాగే చిన్నపిల్లలకి పౌష్టికాహార లోపాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా అంగన్వాడీ సెంటర్లోకి వెళ్ళి వాళ్ళు చెస్ట్ మెజర్మెంటు, వెయిట్ మెజర్మెంటు ఇవన్నీ తీసుకొని శామ్ మ్యామ్ కింద డయాగ్నోస్ చేసి ఒకవేళ శామ్ సివియర్గా ఉన్న మాల్న్యూట్రిషన్ ఉంటే వాళ్ళకి ఎక్స్ట్రా ఫుడ్ ఇస్తారు. ఇంకా సివియర్గా ఉంటే జీజీఎస్ కాకినాడకి రిఫర్ చేసి ఒక వైద్యం కూడా చేయిస్తారు. అది 1వ తారీఖు నుంచి మనకి ప్రతి పిఎస్సీలోని కన్వర్జెన్స్ మీటింగ్ జరుగుతుంది. దాంట్లో ఎట్లాగా శామ మ్యామ్ చెల్లెని ఐడెంటిఫై చేయాలి అనే విషయాల మీద అవగాహన కలిగజేస్తారు. అట్లాగే ప్రతి పిల్లల్ని కూడా పరీక్షించి ఎవరికైనా మాల్న్యూట్రిషన్ ఉంటే, పౌష్టికాహార లోపం కానీ ఉంటే వాళ్ళందరినీ గుర్తించి తగు వైద్యం చేస్తారు. పిఎస్సీలో కూడా వైద్యం చేస్తారు. ఒకవేళ పిఎస్సీ పరిధిలో కానీ అలా ఈజీఎస్ కాకినాడలో ఎన్ఆర్సీ అని న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్ అని ఉంటుంది, అక్కడ పిల్లలు జాయిన్ చేసుకుని అక్కడ వైద్యం కూడా చేస్తారు. కాబట్టి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈరోజు జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో తల్లులందరూ కూడా తమ బిడ్డలు తీసుకొచ్చి పోలియో చుక్కలు వేయించి పోలియో మహమ్మారిని తరిమి కొట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.